మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. గుత్తిపట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాసులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదని పాల్యంకొండ గ్రామస్తులు వాపోతున్నారు. వీధి కుక్కల కరవడంతో పాల్యంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రెడ్డెమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పాల్యంకొండకు రెడ్డివారిపల్లికి చెందిన రెడ్డెమ్మ ఇంటి వద్ద ఉన్న సమయంలో కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన 108 వాహనానికి సమాచారం ఇచ్చి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రెడ్డెమ్మకు జిల్లా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. గుత్తి పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుత్తి పట్టణంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వలన ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందులు లేవనెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా ఏళ్ళుగా అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి అందరూ అడుగుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మారుతూ ఉన్నారు తప్పితే మా గుత్తికి చిన్న అది అసలు ఫైర్ స్టేషన్ అనేది ఒక చిన్న పని, అది ప్రభుత్వమే చేయాలి. కానీ మేము అడుగుతున్నా ఇంతమంది ప్రజలు సమస్యల్ని అడుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నిత్యము ఈ గుత్తి పట్టణం మీదుగా అనేక వాహనాలు జాతీయ రహదారులు, ఆర్ఎన్బి రహదారులు, అన్ని రహదారుల కూడలి గుత్తి కాబట్టి ఈ రహదారుల గుండా పోయే వాహనాల నుంచి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటితో పాటు గుత్తి చుట్టుపక్కల ఐఓసీఎల్ పెట్రోల్ డిపో ఏర్పాటు చేశారు. ఆ పక్కన భారత్ పెట్రోలియం డిపో రైల్వేది ఏర్పాటు చేశారు. ఆ రైల్వే డిపోలకి నిత్యం 100,000 వాహనాలు ఇక్కడికి వస్తా తిరుగుతూ ఉంటాయి ట్యాంకర్లు. ఈ ట్యాంకర్ల నుంచి చిన్న క్రిమిరామం జరిగినా పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మనం అడుగుతూ ఉన్నాము. వీటన్నింటినీ పక్కన పెడితే కనీసము ప్రతి మున్సిపాలిటీ స్థాయి నుంచి ఒకప్పుడు జిల్లా ప్రధాన కేంద్రంగా గుత్తి విరాజిల్లే దగ్గర నుంచి దిగుతా గుత్తి పేరు కూడా ప్రస్తుతం గుంతకల్ పేరుగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో వంగ గుంతకల్లో ఫైర్ స్టేషన్ ఉంది కదా అందుకని గుత్తి లేదని చెప్తూ ఉన్నారు. గుత్తి కూడా మున్సిపాలిటీనే, ఎందుకంటే ఒకప్పుడు గుంతకల్ కేంద్రం కాకుండా గుత్తి కేంద్రంగా నియోజకవర్గం ఉండేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికిప్పుడు మీరు గుత్తికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అగ్నిమాపక కేంద్రాల్లో అన్న గుత్తికి స్థానం కల్పించి కనీసము అగ్ని ప్రమాదాలు నివారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఒకవైపు ఇసుక సమస్య, మరోవైపు కరోనా దెబ్బకు పనులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 10,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని కోరుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సొమ్మును కాజేయడానికి దొడ్డిదారిన జీవో నెంబర్ 17 తీసుకొచ్చి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకొని భవన నిర్మాణ కార్మికులకు తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సురేష్ కుమార్, దేవ తిరుమల, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మొదీన్ బాషా, గ్రానైట్ బాబు, తంబయ్య శెట్టి, రెడ్డి బాషా, రవి, వాసు పాల్గొన్నారు. కార్మికుల పట్ల చాలా కాలం సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికులకు అందని పక్షాన ఈరోజు కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేయడానికి మదనపల్లి నుండి భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ నుండి అందరూ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ నిధులు ఏర్పాటు చేసి నవరత్నాల పేరులో కానీ వేరే వేరే విద్యాసాలుగా
ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడు. అయితే కార్మికుల పట్ల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు కూడా మన పట్ల మళ్లించే పరిస్థితుల్లో లేనే విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్ని రోజుల ముందు కూడా బిల్డింగ్ పై నుంచి కూడా కొంతమంది మౌన కార్మికులు పడిపోవడం జరిగింది. ఇందాక అన్నగారు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే లక్షలు అడుగుతున్నారు. అటువంటి లక్షలు అనేది కార్మికుల దగ్గర ఉంటే ఈ కూలి నాలి చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? దయచేసి ముఖ్యమంత్రి వరులు కార్మికుల పట్ల కూడా అసంతృప్తి అనేది కాకుండా వారిపైన కూడా కళ్ళను చూస్తూ వారి కష్ట నష్టాలను కూడా తీర్చాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అయితే కొన్ని సందర్భాలు ఎన్నో విధానాలుగా ఇంతకుముందు ఇసుక గురించి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలాంటిది ఇసుక అన్ని విధాలను ముందుకు చూస్తున్నా కూడా ఓటు సంక్షేమంలో నిధులు మాపై మళ్లించకపోకుండా మాకున్న కష్టాల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు అయితే మాకు సంక్షేమ బోర్డులో నిర్మించినారో ఆ సంక్షేమ పథకాలు మా వాళ్ళకి అందకుండా పోవడం అనేది ఇక్కడ చేతులు ఉండాలి. దయచేసి మా సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు మాకు మళ్లించి మాకున్న కార్మికులకు ఉన్న కష్టాలని సంక్షేమ బోర్డు ద్వారా మీరు తీర్చాలనేసి ముఖ్యమంత్రి గారికి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న న్యాయమైనటువంటి నిరసనకు ఏఐటీసీగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతన ఇసుక పాలసీ తెచ్చి ఈరోజు భవన నిర్మాణ కార్మికులను తక్కువ ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 2018 నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి క్లెయిమ్లన్నీ కూడా 32,000 క్లెయిమ్లన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళకందరికీ కూడా నవరత్నాలు ఇస్తామని చెప్పి ఏదైతే సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తూ ఉన్నారో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కట్ చేయడం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులంతా కూడా పనులు చేసేటువంటి ప్రమాదం జరిగినప్పుడు కాలు విరిగినా చేయి విరిగినా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేలకు వేల లక్షల రూపాయలు బిల్లులు వేస్తూ ఉన్నారు. వీళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. సంక్షేమ బోర్డు నుంచి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగింది. ఈరోజు సంక్షేమ బోర్డు అంతా కూడా ఎత్తేయడం జరిగింది. 1996లో వెంకయ్య భారతదేశం అంతా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా సంక్షేమ బోర్డును సాధించుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వారి నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని మీరు గుర్తించాలని చెప్పి సంక్షేమ బోర్డు నిధులు కార్మికులకు చేయాలని చెప్ప ఇతర అవసరాలకు మీరేమాత్రం కూడా వాడుకోకూడదు. తక్షణమే 1,200 కోట్ల రూపాయలు వాళ్ళ సంక్షేమ బోర్డులో వెంటనే అక్కడ జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది లేనిపోని ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని పూర్తిగా స్కీములు ఆగిపోయినాయని చెప్పి మా సోదరు చెప్తా ఉన్నాడు. నాకు తెలిసి ఈ విషయము ఈ స్కీములన్నీ వెంటనే అమలు చేయాలని, తర్వాత భవన నిర్మాణ కార్మికులు కోరుకున్నటువంటి స్కీమ్ అమలు చేస్తూ కరోనా కాలంలో అందరూ ప్రతి ఒక్కరు కార్లన్నీ రెన్యూవల్ చేసుకోండి, మీకందరికీ కరోనా టైంలో 10,000 రూపాయలు సాయం చేస్తామని నేను అన్ని వర్గాలకి ప్రభుత్వం సాయం చేసింది. మిగతా మా వర్గాన్ని మాత్రం భవన నిర్మాణ కార్మికులకు సాయం చేయలేదు. ఈ దేశంలోనే ఫస్ట్ రైతు వస్తాడు, తర్వాత భవన నిర్మాణ కార్మికుడు వస్తాడు, అన్నం పెట్టే రైతు, తర్వాత భవన నిర్మాణ కార్మికుడు. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకిద్దరు ఎక్కువ కష్టజీవులు. వీళ్ళకి కావాల్సిన చేసిన బాధ ప్రభుత్వానికి ఉంది. పైగా మన సీఎం దృష్టి కూడా కార్మిక మంత్రి ఎంతైతే స్పందించి సీఎం గారు చెప్పాలా చెప్పి, అయ్యా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది ఉన్నారు, కనీసము ప్రతి ఒక్కరు కనీసం అంటే ఇంటికి 3 ఓట్లు తెచ్చుకుంటే కూడా 90 లక్షల ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఓటు కూడా మనకు కూడా కావాలంటే ఖచ్చితంగా మనకందరికీ మనకన్నా కావాల్సిన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనము కలెక్టర్ ఆఫీస్ దగ్గర సబ్కల్ ఆఫీస్ దగ్గర మనము మీటింగ్ కావడం సమావేశం కావడం ఏమంటే మా కార్మికులు భవన కార్మికులందరికీ ఈరోజు ఇంతకుముందు నిలిచిపోయిన పెండింగ్లన్నీ సంక్షేమ బోర్డు నిధులు మా భవన కార్మికులకి ఫీల్ చేయాలని మేము కలెక్టర్కి ఉన్నత పత్రం ఇచ్చేసి ఇక్కడికి పూర్తి చేశాం. మా కార్మికులకందరికీ సంక్షేమ బోర్డు ఇంతకుముందు 2018 నుండి
నిలిపే అయినా ఆపే అయినా బిల్డింగ్ పోయిన వర్కర్స్ సంక్షేమ కోర్టు పథకాలు వెంటనే రిలీజ్ చేయాలి. మా డబ్బులు మాచే ఖర్చు పెట్టాలి. భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు పెట్టాల్సిన డబ్బులంతా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మేము కరోనా కాలంలో ఇబ్బందులు పడి చాలా కష్టాల్లో ఉన్నారు భవన కార్మికులు. వారి వారికి కావాల్సిన 10,000 రూపాయలు ఇదులు మంచి వర్తించాలని ఆటో వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. మా భవన కార్మికులకి మాత్రము ఎలాంటి నిధులు ఇంతవరకు ఏది కూడా గవర్నమెంట్ నిధులు చేయలేదు. కాబట్టి మాకు ఏది సహాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాము. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ పొంగనూరు ఇన్ఛార్జ్ చెల్ల బాబురెడ్డి అన్నారు. పొంగనూరు ఎన్ఎస్పేటలో మున్సిపల్ అధికారులు ఇండ్ల కూల్చివేసిన ఘటనలో బాధితురాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 5,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇతరత్ర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా చెల్లా బాబురెడ్డి మాట్లాడుతూ పొంగనూరు ఎస్ఎన్పేట నందు నిరుపేదల ఇండ్లు కూల్చివేసి అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేశారని, విద్యార్థులు, వృద్ధులు, ఆడవారిని రోడ్డును పడవేశారని, ఇది చాలా అమానుషమని నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని విలేకరుల సమావేశంలో బాబురెడ్డి అన్నారు. నమస్కారాలు. మొన్నటి దినము ఈ పొంగనూరు పట్టణంలో దాదాపు 60 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద ప్రజలు, జోగ్యోళ్ళు అంటే పేదల్లో అతి పేద కుటుంబాలు, వాళ్ళు ఏదో పందులు మెప్పుకొని జీవనం పోషించుకుంటూ 60 సంవత్సరాలుగా ఇక్కడ కాపురముంటూ నివసిస్తుంటే వాళ్లకు ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా, ఏమాత్రము తెలియజేయకుండా, ప్రత్యామ్నాయము ఇళ్ళు చూపించకుండా రాత్రికి రాత్రి ఈ వైసీపీ ప్రభుత్వము, ఈ మంత్రి ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డపెట్టుకొని వాళ్ళు రాత్రికి రాత్రే వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఏమండి, ఎక్కడన్నా ఇంత దౌర్జన్యము, ఇంత అన్యాయము ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు? ప్రతి చోట పేద ప్రజల మీదనే ఈ వైసీపీ ప్రభుత్వము ఈ దాడులు, ఈ ఇండ్లు కొట్టడాలు ఇవి చేస్తూ ఉన్నారు. పూర్తిగా వీళ్ళకి కాలము చెల్లింది. ఈ పొంగనూరు పట్టణంలో 60 సంవత్సరాలుగా ఉన్నారు. మీరు ప్రత్యామ్నాయం చూపించిన పని లేదా? నేను అడతాను ఈ కమిషన్ను, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. మీరు 60 సంవత్సరాలు నివసిస్తుంటే మీకు వాళ్ళకి కనపడలేదా? వాళ్ళకి ఎక్కడన్నా ప్రత్యామ్నాయం, మీరు ఏదో 100,000 ఇండ్లు ఇస్తానమంటున్నారు, హౌసింగ్లో ఇస్తానమంటారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి అక్కడ చేర్చి ఆ తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని చేయవలసింది ఉంటే అదన్నీ పక్కన పెట్టి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రి వాళ్ళకి కొట్టి చిన్న బిడ్డలంతా రోడ్ల మీద వేసి వాళ్ళకి పుస్తకాలు లేక వాళ్ళ టీవీలు పగలు కొట్టేసి తినేదానికి తిండి లేక చేస్తా ఉన్నారంటే ఇవన్నీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఈ నియోజకవర్గంలో, మరి ఈ జిల్లాలో, ఈ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో, ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఈ దౌర్జన్యాలు చూస్తూ ఉంటే పేద ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకునేదానికి తెలుగుదేశం నాయకులు అప్పటికప్పుడు ఇక్కడికి వస్తే ప్రతిపక్షం నుంచి వాళ్ళని అప్పటికప్పుడే అరెస్టులు, పోలీస్ స్టేషన్కి తరలింపు, నోరు విప్పితే, గొంతు విప్పితే అట్టే నొక్కేయడం, అట్లే కేసులు పెట్టడం. ఎన్ని రోజులు జరుగుతుంది ఇట్లా మీకు ఈ దౌర్జన్యాలు, ఈ దురాగతాలను మేము చూస్తాం, మేము ప్రశ్నిస్తాం. ఇదే ప్రజలందరూ గమనిస్తున్నారు. పొంగనూరు పట్టణంలో గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ చేసే దౌర్జన్యాలు, ఇక్కడ చేసే అరాచకాలు అందరూ కూడా గమనిస్తున్నారు. దీనికి తగిన గుణపాఠము దగ్గరలో చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కార్మిక బోర్డులోని సెస్ ద్వారా కార్మికులకు అందించాల్సిన సాయాన్ని వెంటనే అందించాలని లక్ష్యంగా మదనపల్లె భవన నిర్మాణ కార్మిక సంఘం జాయింట్ సెక్రటరీ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. మదనపల్లె బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఏఐటియుసి సంయుక్తంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ మురళికి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన అన్ని రకాల సదుపాయాలు అయిపోయాయని సకాలంలో అందించి ఆదుకోవాలని కోరారు. కార్మిక బోర్డులో ఉన్న కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాదు ఎన్నో సంవత్సరాల నుంచి లేబర్ సెస్లో నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ అప్రూవ్ చేసే అమౌంట్ లేబర్ బిల్డింగ్ కట్టించుకునే అమౌంట్ నుంచి లేబర్ సెస్ రూపంలో కార్మికుల సహాయార్థకం కార్మికుల మంచికి అభివృద్ధికి ఒక నిధిని ఏర్పాటు చేసి లేబర్ సెస్ అని దానికి పెట్టి ఎవరైనా కార్మికులు పడి డ్యామేజ్ అయినా చనిపోయినా వాళ్ళ పిల్లల చదువులకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూతురు డెలివరీ అయినా పెళ్ళిళ్ళకు ప్రతి రూపంలో కూడా కార్మికుల సహాయార్థము లేబర్ సెస్ల నుంచి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తూ వస్తూ ఉంది. కానీ గత 3.5-4 ఏళ్ళ నుంచి ఇలాంటి సహాయాన్ని ఇలాంటి లబ్ధిదారులకు కంప్లీట్గా వాళ్ళ లబ్ధి రాకుండా నిలిపేసింది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఇలాంటి లబ్ధి కోరేవారు లబ్ధి పొందాల్సిన అవసరం ఉన్నవాళ్ళు చాలామంది పెండింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వారిని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల తరఫున నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించిన ఖాళీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా శోచనీయమని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. నిమ్మనపల్లె సర్కిల్ వద్ద తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ ఆస్తులను పెంచకపోగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం ప్రజల అవసరాలకు ఎలాంటి ఆస్తులు లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్ చౌదరి, నాదెళ్ల రామచంద్ర నాయుడు, కత్తి రామూర్తి, ఆవుల రెడ్డప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్థల సేకరణ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 1978లో అప్పటి శాసనసభ్యులు వెంకటనారాయణ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఆర్టీసీ బస్టాండ్ను మదనపల్లెలో ఎక్కడా లేని విధంగా పెద్ద స్థాయిలో స్థల సేకరణ జరిపి మన జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద డిపోగా మన మదనపల్లెలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించడం జరిగింది. అటువంటి ఆర్టీసీ బస్టాండ్ను ఆ స్థలాలన్నింటినీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేసి లీజ్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిపితే ప్రజలకు కొంత తక్కువ రేట్లతో లభ్యమవుతాయి ఏవైనా కానీ, అదే ప్రైవేట్ రంగంలో ఇస్తే ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రజల మీద అదనపు భారం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వాలా ఖాళీ స్థలాలను అనే ప్రతిపాదనని ప్రభుత్వం విరమించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అంతేకాదు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ప్రభుత్వమే ఆదాయాన్ని సమకూర్చి ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీకి తిరిగి ఆదాయాన్ని సమకూర్చే విధంగా చేయాలి తప్ప ప్రైవేట్ స్థలాలు ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అన్ని స్థలాలను అమ్మేస్తున్నాడు. అన్ని అమ్మేసి ఏమి సాగ చివరికి ఆర్టీసీ బస్టాండ్ స్థలాల మీద కూడా కన్నేసి ప్రైవేట్ చేయాలనుకోవడం, టూరిజం స్థలాలను ప్రైవేట్ చేయాలనుకోవడం చాలా హేయమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుత్తి పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాసులు డిమాండ్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.